ఇటీవల నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెర్నకోడు గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన రజక కుటుంబం చిలకపాటి రామారావు రమణమ్మ దంపతుల ఒక్కగాను ఒక కుమారుడు చిలకపాటి మదన్ అనే యువకుడు డిగ్రీ 3వ సంవత్సరం చదువుకుంటూ ఇంట్లో వాళ్లకు పొలంలో సహాయం చేస్తూ ఉండేవాడు. పొలంకి బైక్పై వెళ్తూ ఆటోను ఢీకొని ప్రమాదానికి గురై అత్యవసర చికిత్స నిమిత్తం కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు 7 లక్షల రూపాయలు అయింది. మరలా ఆ బిడ్డ కుడిచేయ్య పనిచేయడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. తన శక్తికి మించిన అప్పులు చేసి తన బిడ్డను బ్రతికించుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మరలా వైద్యం చేయించుకోవడం కోసం 10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. మానవత దృక్పథంతో ప్రజలు ముందుకు రావాలని సీఎండీ న్యూస్ కోరుకుంటుంది. తెచ్చి పెట్టుకోవటానికి కూడా లేవు. మీ హోటల్ కాళ్ళు గడ్డలు పెట్టుకొని తెచ్చి చూపించుకుంటున్నాం. అయినా కానీ చెయ్యి రాలేదే అని అతను దిగులు అయిపోతుంది సార్. ఏం అర్థం కాదు మాకు. ఆలోచించుకుంటున్నాం అబ్బాయిని గురించి. అందరికి నమస్కారం. నా పేరు చిలకపాటి మాల్యాద్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఇటీవల మే నెలలో ఈ అబ్బాయికి చాలా ప్రమాదం జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆ అబ్బాయి డిగ్రీ 3rd ఇయర్ చదువుతూ వాళ్ళ కుటుంబానికి ఆసరాగా పొలం పని కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఆ పని మీద వెళ్తుండగా ఇంటికాడ నుంచి పొలం దగ్గరికి వెళ్ళే మార్గం మధ్యలో బైక్తో వెళ్తుండగా ఆటో గుద్దేసి ఆ అబ్బాయికి చాలా వరకు గాయాలు తగిలినాయి. ఇప్పుడు కనిపించే గాయాలన్నీ పెద్ద పెద్ద గాయాలు ఇవన్నీ ఇప్పుడు కొద్ది కొద్దిగా క్లియర్ అవుతున్నాయి. కానీ ఈ అబ్బాయికి ఈ ఈ మెడభాగం నుంచి ఈ చెయ్యి మొత్తం పనిచేయడం లేదు. ఇప్పుడు దాకా డాక్టర్లు ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని వస్తున్నాడు. ఇక్కడ వేసినటువంటి నరం ఈ అబ్బాయికి ఇక్కడ నుంచి నరం తీసి ఇక్కడ వేశారు. మాకు ఇటీవల ఒక 2 వారాల క్రితం ఈ విషయం మాకు తెలిసింది. వీళ్ళకి బంధువు అయినటువంటి శ్రీహరి గారు మాకు విషయాన్ని తెలియపరిస్తే 2 వారాల కిందట వీళ్ళు హాస్పిటల్లో పోయి రిటర్న్ వస్తుండగా నేను ఒక్కడనే వెళ్ళి రైల్వే స్టేషన్లో చూసి వచ్చాను. కానీ అందరూ వచ్చి చూడాలా, మా కమిటీ మన రజక కమిటీ సామాజిక వర్గంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము చూసాము ఈరోజు ఈ అబ్బాయి పరిస్థితిని చూసాము. ఈ అబ్బాయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు దాకా 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఇంకా 10 లక్షల రూపాయలు అవసరం అంటున్నారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకు చాలా బాధ వేసింది. ఎలాగంటే ఇల్లు కనీసం ఉండేదానికి ఇల్లు కూడా సక్రంగా లేదు. మన టౌన్లో ఒక బాత్రూమ్ ఎంత ఉంటుందో ఆ బాత్రూమ్ అంతా ఇంట్లో ఉన్నారు. ఇంకొక చిన్న పూరు గుడిసెలో ఇల్లు జీవనం సాగించుకుంటున్నారు. అంటే ఉండే దాంట్లోనే మేము లక్షాధికారులు అన్నట్టు వాళ్ళు జీవనం సాగించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి 2 అక్కలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. ఈ అబ్బాయి ఒక్కడే వీళ్ళకి జీవనోపాధి. వాళ్ళ మాటల్లో వింటే చాలా బాధేస్తుంది. దయచేసి మనం ఏదైతే బీసీ సామాజిక వర్గంలో 2వ స్థానంలో ఈరోజు రజకులుగా ఉన్నామే కానీ చాలా దగ్గర చాలా కింద స్థాయిలో ఉండడం జరిగింది రజక సామాజిక వర్గంలో. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం చాలా బాధ వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అబ్బాయిని కాపాడాలంటే ప్రభుత్వం